ప్రైజ్ ది లార్డ్ ఏంజలీన తల్లి ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వలక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ శివ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ కా ప్రైజ్ ది లార్డ్ నిన్న రాలేదు మీరు అభిజ్ఞ ఆశిష్ అన్నయ్యడా అన్నయ్య అన్నయ్య చేసుకో ప్రైజ్ ది లార్డ్ శిలోని ప్రైజ్ ది లార్డ్ జాష్ ప్రైజ్ ది లార్డ్ ప్రజలక్క ప్రైజ్ ది లార్డ్ ప్రజలక్క ప్రైజ్ ది లార్డ్ శిలోని అక్క ప్రైజ్ ది లార్డ్ అభిజ్ఞ ప్రైజ్ ది లార్డ్ శాలే మంగల్ Praise the Lord. 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 Daniel, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఎలా ఉన్నారు స్కూల్ ఉందా ఆన్లైన్ క్లాస్ ఉందా లేదా అమ్మయ్యా వెరీ గుడ్ ఈ మధ్యాహ్నం పడుకోట్లే మధ్యాహ్నం కదా వెరీ గుడ్ గర్ల్ గాడ్ బ్లెస్ యు తల్లి Praise the Lord, Prajalaka. Praise the Lord, Ahladita. Praise the Lord. Praise the Lord, Julia. Praise the Lord, Abhinya. Praise the Lord, Miniyaka. Praise the Lord, Akka. Praise the Lord, Abhinya. Praise the Lord, Nana. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Oh, joyous! Praise the Lord. Praise the Lord, Uncle. Uncle, praise the Lord, Uncle. Ma, praise the Tali. Heroes, part as tall as he. Amen, Uncle. Wonderful. Very good. Praise the Lord, Akka. అయితే పిల్లలందరూ అది కంటతో చేసి వాళ్ళు పాడాలమ్మా తర్వాత అలాగా వాళ్ళు ముందే ప్రిపేర్ చేయి సార్ అంకుల్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా ఉన్నాయక్క కానీ దసరా బ్రేక్ ఇచ్చారు 27 దాకా ఓహో ఎంజాయ్ మిస్ అవ్వద్దు మరి అంత వరకు ఓకే ఓకే మా ఓకే గాడ్ బ్లెస్ యు కాదు అలసట ఆహ్లాదట మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు కెమెరా ఆన్ చేసుకుని అక్క ఏంటున్నానా మమ్మీ పిలిచింది మమ్మీ పిలిచిందా ఇద్దరిని పిలిచిందా మమ్మీ అవునా అక్క సరే వండర్ఫుల్ జాయస్ నువ్వు నిద్రపోలేదా ఈరోజు ఓకే వెరీ గుడ్ నిద్ర రాలేదా లేదు బాబోయ్ దానికి కూడా అక్కడ అడగాల ఏమిటో సిగ్గక్క మాట్లాడడానికి ఓకే ఓకే కాదు మీరు ఎవరిని ఇన్వైట్ చేయలేదే అక్క మాకు తెలిసిన వాళ్ళని మేము ఆల్రెడీ ఫస్ట్ ఇన్వైట్ చేసేసాం కాకపోతే ఇప్పుడు స్కూల్స్ వాళ్ళు ఎవరు రావట్లేదు
మళ్ళీ చెప్పావా వాళ్ళకి? చెప్పాను, బట్ వాళ్ళు ఏమంటున్నారంటే జాయిన్ ఉంది కదా అక్క, జాయిన్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్, తను తన్ని తన చిన్నపిల్ల కదా వాళ్ళ మమ్మీ తన్ని కూర్చోబెట్టలేకపోతున్నారు అందుకే తను రావట్లేదు. అండ్ జాయల్ అండ్ జాయన్ వాళ్ళేమో స్కూల్స్ వల్ల రావట్లేదు అక్క. జాయల్ కనీసం కనిపిస్తున్నాడు ఎస్ఎస్టీలో అయినా, అసలు గగన్ అస్సలు కనిపించట్లేదు. గగన్ అగ్రికల్చర్ ఎనీవేస్. ఓకే మరి క్రిస్సీ వాళ్ళు, క్రిస్సీ కెవిన్ వాళ్ళకి చెప్పావా? క్రిస్సీ కెవిన్ నేను తేలేదక్క. సరే ఇట్స్ ఓకే, నువ్వు ట్రై చేసావు కదా, ట్రై చేస్తూ ఉండు, వాళ్ళే వస్తారు, ఇంకా కొత్త వాళ్ళు దొరుకుతారేమో చూద్దాం. ఓకే అక్క, నేను ఈ రోజు ఒక పాపని పిలిచాను అక్క, రేపు నుంచి వస్తుంది అంట. అయితే రేపు నీ పాయింట్స్. ఓకే అవునక్క. ప్రజల ప్రజల 100 పాయింట్స్ ఎవరికి, 50 పాయింట్స్ ఎవరికి? అంకుల్ 50 పాయింట్స్ కంటిన్యూస్ గా వస్తే వాళ్ళకి 50 యాడ్ అవుతున్నాయి అంకుల్, 100 అయితే కొత్తగా తెస్తే. ఓ తెస్తే ఒకడు రావడం మానేస్తే 50 కట్ అయిపోతాయా? కట్ అయిపోతాయి అంకుల్, అలా చాలా నేమ్స్ పోయాయి. ఓ అంటే ఫస్ట్ రాగానే 100 పాయింట్స్ వేస్తావు. అవునండి. నెక్స్ట్ డే వాళ్ళు వస్తే మళ్ళీ 50 వేస్తావు, మళ్ళీ నెక్స్ట్ డే వస్తే 50 వేస్తుంటావు. మూడో రోజు రాకపోతే మైనస్ 50 అవుతుంది, నాలుగో రోజు రాకపోతే మళ్ళీ మైనస్ 50. బాగుంది, నాకు ఈ ఐడియా రాలే. బాబు హైదరాబాద్ ఎవరు వీళ్ళు, ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటారా? సరోజమ్మ గారు, ఈ రోజు చప్పట్లు గట్టిగా కొట్టాలి పిల్లల హోంవర్క్ లకి. నిర్మలమ్మ కొట్టినట్టు కొట్టడానికి ట్రై చేయండి అమ్మా. ప్రైజ్ లా సరోజిని ఆంటీ, ప్రైజ్ లా తల్లి, ప్రైజ్ లా సరోజిని అక్క, ప్రైజ్ లా అక్క, ప్రైజ్ లా అక్క, మీరే ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయండి. అన్మ్యూట్ చేసుకోమ్మా. ప్రేయర్ చేసుకున్న పిల్లలందరూ చేతులు జోడించండి. ఏనా సరే, ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం, పరిశుద్ర ప్రేమ నమ్మకం తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం నా తండ్రి. ఇదిగో నా ప్రభు, జూమ్ యాప్ ద్వారా నా ప్రభు సండే స్కూల్ జరుగుతుంది కానీ కృపా సహాయం ఉంచండి నా ప్రభు. నేను ప్రతి ఒక్క బిడ్డ అటెండ్ నా తండ్రి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూర్చొని చక్కగా నా ప్రభు లెసన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా తండ్రి యాక్టివిటీ అన్ని ప్రతిదీ కూడా నా తండ్రి చక్కగా నా ప్రభు వినడానికి సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. నేను సమయం అంతటి మీ చేతుల్లో పడుతున్నాం నా తండ్రి, చక్కగా మర్యాదగా జరిగించడానికి మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నా తండ్రి. నాయన ఈ ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకోమని స్నామలు అడిగిపెట్టున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. Yes, praise Lord పిల్లలు, praise Lord అందరికి, బాగున్నారు అందరూ? Praise Lord అక్క, praise Lord అమ్మ, praise Lord శ్యామల అక్క, praise Lord అందరికి, praise the Lord అమ్మ, praise Lord అమ్మ, అన్న praise, అమ్మ praise Lord అమ్మ. ఓకే పిల్లలు, మీరందరూ అల్లరి పిల్లలా, మంచి పిల్లలా? అల్లరి పిల్లలు కదా, అల్లరి పిల్లలే అవునా? నిమ్మక్క అల్లరి పిల్లలు కదా, వీళ్ళందరూ అల్లరి పిల్లలే కాదా? ఒకసారి అడ్మిట్ చేసుకొని చెప్పండి, అల్లరి పిల్లలా కాదా? అల్లరి పిల్లలే, అల్లరి పిల్లలే.
ఎవరు చెప్పారు? ఇచ్చర పిరుగుడు కూడా అల్లరి పిల్లలు కాదు. అల్లరి పిల్లల కాదు, ఇచ్చర పిడుగుల కాదు. మమ్మల్ని నువ్వు అందరు పిల్లలు అంటావా? వినియక్క పిల్లలే కాదు, మమ్మల్ని మా హీరోస్ ని అల్లరి పిల్లలు అంటారా మీరు? అల్లరి కాదు, అసలు కాదు, అస్సలు కాదు, అస్సలు కాదు. ఇప్పుడు చూద్దామా ఎంత బాగా చేస్తారో, మా పిల్లల యాక్షన్ ఎంత బాగా చేస్తారో చూద్దామా. అయితే మీరు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అన్నమాట. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్. అయితే శారదా అంకుల్ మన కొరకు మంచి పాట రాశారు, ఆ పాట వీడియోని చూద్దాం. చూద్దామా, రెడీగా ఉన్నారా? ఒకసారి ఫస్ట్ వీడియో చూద్దాం, తర్వాత మనం మంచి యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందాం కదా. ఎస్ అక్క, అమ్మా సౌండ్ షేర్ చేయండి. అమ్మా సౌండ్ షేర్ చేయండి. అదే 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 వాళ్ళు చేస్తా. షేర్ కంప్యూటర్ సౌండ్. ఎస్ ఆడియో ఇంకా పెంచమ్మా, ఆడియో ఇంకా పెంచవచ్చు. ఎస్ అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము, చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం, చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం. అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము. సమ్ములు జరిగించం, బంధులమేం చేయం, ఇబ్బందులు కలిగించం. సమ్మలమేం చేయం, మోసమ్ములు జరిగించం, బంధులమేం చేయం, ఇబ్బందులు కలిగించం. చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరి బడికెళతాం, చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరి బడికెళతాం. అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము. సాగించం అలచడి మేం చేయం, తల్లిదండ్రుల వేధించం. గొడవలు మేం చేయం, చెడు నడవడి సాగించం, అలచడి మేం చేయం, తల్లిదండ్రుల వేధించం. చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరి బడికెళతాం, చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరి బడికెళతాం. అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము. చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం, చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదువ్వలం. అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము. పిల్లలు నచ్చిందా పాట? నచ్చిందా? ఒకసారి మీ థంబ్స్ అప్ చూపించండి, ఎంతమందికి నచ్చింది? వావ్, చిరుదువ్వలం, అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము.
కాదు మిన్నక్కే అదర కొట్టేస్తుందంటే పిల్లలు కూడా ఇంకా చాలా చాలా బాగా చేస్తున్నారు జోయాష్ ని అందరినీ ఒక్కొక్కరిని చేసి చూస్తే పిన్ చేసి చూస్తే భలే చేశారు పిల్లలు వండర్ఫుల్ అక్క అయితే చూసిద్దాం మరి వాళ్ళ హోంవర్క్ పిల్లలు దానికంటే ముందు మీరు సాంగ్ నేర్చుకోవాలి ఓకే
ఈ సాంగ్ నేర్చుకోవాలి, పూర్తిగా నేర్చుకోవాలి. అండ్ అది మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి, ఎవరైతే చక్కగా పాడతారో వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉంటుంది. ఓకే ఓకేనా? పాడ నేర్చుకుంటారా? పోస్ట్ చేస్తాం గ్రూప్ లో. ఆల్రెడీ పాడిన వాళ్ళకి సర్టిఫికెట్ రెడీగా ఉన్నాయని చెప్పమ్మా, 200 డేస్ ఇస్తాం. పాట పాడిన వాళ్ళు ఉన్నారు కదా లాస్ట్ టైం, 10 ప్లేస్ అండ్ వాట్ ఎల్స్, ఇంకొకటి ఏంటి, 12 డిసైపుల్స్ కదా, 2 సాంగ్స్ ఎవరైతే పాడారో డెడ్ లైన్ కి ముందు వాళ్ళ పేర్లు నోట్ చేసి శాలమాకి ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ లెర్న్ ద సాంగ్ బై హార్ట్, గ్రూప్ లో పోస్ట్ చేయండి అంతే. ఓకే, ఆర్ యూ రెడీ? ఓ yes, వెరీ గుడ్. 20 సెకండ్ల సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి. yes, అయితే సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళందరూ కూడా అది ప్రింట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే గానీ ఆ వీక్ లో చూపించాలి మనకి. అవి వాళ్ళు ప్రింట్ చేసుకో, హార్డ్ కాపీ వాళ్ళు మనకు చూపించాలి ఏమ్మా, లేకపోతే ఇంకా అలాగా వాట్సాప్ లో ఉండిపోతే వేస్ట్ కదమ్మా వాళ్ళకి. కాబట్టి వాళ్ళు హార్డ్ కాపీ ప్రింట్ చేసుకోవాలని చెప్పండి. పిల్లలు మీరు ఇప్పటి వరకు విన్నారు కదా, అంకుల్ చెప్పారు, అక్క చెప్పింది. అది విషయం ఏంటి అని అంటే, మీరు ఇంతకు ముందు 2 సాంగ్స్ పాడమనంటే మీరు చక్కగా వీడియో చేసి గ్రూప్ లో పోస్ట్ చేశారు, అలాగే ఇక్కడ పాడారు. అయితే ఇప్పుడు మీకు ప్లే చేసి లేకుంటే మిన్నీ అక్క నేర్పించిన యాక్షన్ సాంగ్, ఆ సాంగ్ మీరు ఆడియో పాడాల్సి ఉంటుంది. అది మీరు గ్రూప్ లో పెట్టండి, ఎవరు ముందు నేర్చుకుంటే వాళ్ళు పెట్టండి, చక్కగా చూడకుండా ట్రై చేయండి. అలా చేస్తే గనక అంకుల్ మనకి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు అంటే 200 డేస్ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా, అప్పుడు ఆ రోజు మీకు ఇస్తారు. అయితే మీకు సాఫ్ట్ కాపీ వస్తుంది, దాన్ని మీరు హార్డ్ కాపీ చేసి మాకు 2-3 రోజుల్లో మళ్ళా ఇక్కడ చూపించాలి ఇలాగా. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఎంతమంది ట్రై చేస్తారు అల్లరి పిల్లలము కామన్ పాడటానికి? ఎంతమంది ట్రై చేస్తారు? 1, 2, 3, 4, 5, అబ్బో పిల్లలందరూ రెడీగా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లరి చేస్తూ పాట పాడితే అబద్ధం అయిపోతుంది అమ్మా. పిల్లలు పాట విన్నారు కదా, ఎలా ఉండాలి? సరే, ఈసారి మీరు నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా వినండి. అక్క పోస్ట్ చేస్తారు, మరి ఆల్రెడీ చేశారేమో చూద్దాం. ఒకవేళ మీరు ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దరు కదా నేర్చుకోవటం. ఎవరు ముందు పాడేస్తే, ఎవరు ముందు గ్రూప్ లో పెట్టేస్తే వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ వస్తాయి కదా సర్టిఫికెట్స్ కదా, ఫస్ట్ ఇస్ ఫస్ట్ కదా. రెడీ? ఎవరు పాడితే వాళ్ళు అల్లరి మానేసినట్టు లెక్క, వాళ్ళకి ఎప్పటికీ అల్లరి చేయకూడదు. పిల్లలు విన్నారా? ఇంకో కండిషన్, పాడితే అల్లరి చేయకూడదు ఎప్పటికి. ఒకవేళ మీరు పాడే ముందు ఆలోచించండి, మేమందరం అలా మంచి పిల్లలం అయిపోతాం అనుకున్న వాళ్ళందరూ అందరూ మంచి పిల్లలే మన పిల్లలందరూ. మీరు చక్కగా పాడిద్దరు కానీ సర్టిఫికేట్ తీసుకుందరు కానీ, ఓకేనా? 200 డేస్ సెలబ్రేషన్ కి మీకు సర్టిఫికేట్ అందరి ముందు మీకు ఇస్తారు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ అంకుల్, చెప్పండి. అందరూ కాదు, ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఖచ్చితంగా. ఓకే అమ్మా, మ్యూట్. వెరీ గుడ్. అన్మ్యూట్ చేసుకోండి అక్క, మీరు అన్మ్యూట్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యు. శ్యామక, శ్యామక అన్మ్యూట్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మనం హోంవర్క్ చూసాం. yes. అక్క మెమరీ వర్స్ చెప్తున్నాను అక్క, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ని స్తుతించును. కీర్తనలు 33:63:3. హోంవర్క్ అక్క. సరోజిని గారు, సరోజిని గారు మీరు ఉన్నారు కదా? ఓకేనా, చాలా బాగా చేస్తాను నాన్న, బాగా చెప్పాను మెమరీ వర్స్. అయితే 63:3 నాన్న, 33:3. Praise the Lord,
ఓకే అవు లెటర్స్ కనిపించు వెరీ గుడ్ నాన్న బాగా చెప్పారు మెమరీ వర్క్ వెరీ గుడ్ ఏంజల్ గాడ్ బ్లెస్ యు ఏంజల్ మన ఫ్రెండ్స్ పేరు పెట్టు పక్కన రాలేదు పాతు అండ్ ఓకే వాళ్ళ పేర్లు కూడా రాసేసి ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఆహ్లాదితే అల్లరి చేస్తున్నావు ఇప్పుడు థమ్స్ అప్ చూపించరా లిటిల్ ఫింగర్ కూడా చూపించాలా సరిగ్గా చూపినట్టు చూపి థమ్స్ ఫింగర్ ఆ వెరీ గుడ్ నువ్వు గుడ్ గర్ల్ అసలు సూపర్ ఓకే ఏది హోంవర్క్ చూపించేసా మరి మా హీరోస్ ఎప్పుడు హీరోస్ అక్క బాగా చేశారు పిల్లే చాలా బాగా చేశారు బాగా చేశారమ్మా గురించి ఒక పాట నేర్పించింది అక్క మమ్మీ మాకు మెమరీ వర్స్ గురించి ఒక పాట నేర్పించింది అక్క అలంకృత ఆహ్లాదిత Thy loving is kindness better than life. Very good. Very good. చాలా బాగా పాడారు చక్కగా మమ్మీ చక్కగా నేర్పారు నువ్వు చాలా బాగా పాడారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 thousand Hello. Praise the Lord, my hero. God bless you. Very good. బాగా పాడాను నాన్న వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ఈ రోజు నేమ్ ఉండట్లేదు రిషిక తమ్ముడు పేరు ఏంటి చెల్లక్క చెల్ల ఓకే చెల్లి చెల్లి పేరు ఏంటి శేత ప్రహర్షిత అక్క ప్రహర్షిత మెమరీ వాట్సాప్ చెప్తాను చెప్పండి నీ కృప నీ కృప జీవం కంటే నీ కృప జీవం కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును కీర్తనలు 63:3 వెరీ గుడ్ బాగా చెప్పారు తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు రోజు వస్తున్నారు మీరు వెరీ గుడ్ అందుకే రిషితాకి పాయింట్స్ పెరిగిపోతున్నాయి అలా ఎలా పెరిగిపోట్లే వాళ్ళకి ఓకే ఎనీవేస్ గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే నస్ కొత్త ఫ్రెండ్ మెమరీ వస్ చెప్పిన కరెక్ట్ కమెంట్ క్లాప్స్ ఇవ్వాలి కరెక్ట్ తప్పకుండా ఇవ్వాలా ఒక నిమిషం నాన్న ఒక నిమిషం చూడండి హలో చాలా బాగా చెప్పారు నాన్న వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 thousand వండర్ఫుల్ ప్రతిరోజు ఇలాగే చెప్తా ఉంటే
ప్రతిరోజు నువ్వు ఇలాగే చెప్తా ఉంటే ఇంకా చాలా 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 పాయింట్స్ వస్తాయి నీకు. సరేనా, గాడ్ బ్లెస్ యు నాన్న. నువ్వు చెల్లి కూడా చెప్పేసేయండి. ఓకే మేము రోజు 5 పాయింట్స్ రాస్తాం అక్క ప్రేయర్ లో. ఈ రోజు 50 పాయింట్స్ రాసాం అక్క. ఆ పేజ్ కూడా నింపారమ్మా, ఇంకా ఇంకా ఎన్ని జ్ఞాపకం వస్తాయి అని రాసేయండి ఆ పేజ్ లో. కీర్తనలు 63:6 మీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదలు నా పెదవులు నిన్ను స్తుతించును. డిగ్రీ ఫైనల్ ఇయర్. కీర్తనలు 63:3 నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించుచున్నాను. కీర్తనలు 63:3 సుసన్నక్క డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిందక్క, పాస్ అయిందక్క, కన్నీరు నాట్యంగా మారుతని వాక్యం వచ్చిందంట, అప్పుడు మళ్ళీ రాసిందంట ఎగ్జామ్స్. నీకు వాక్యం గుర్తుంది కదా, అది నిజంగా నీకు ఆశీర్వాదం అన్నమాట. నువ్వు కూడా లైఫ్ లో మర్చిపోకూడదు. ఇప్పుడు పిల్లలందరికి కూడా వచ్చింది. మరొకసారి చెప్పు కన్నీరు, మళ్ళీ చెప్పు నాట్యముగా నువ్వు చెప్పు వాక్యం, నువ్వు చెప్పు ఒకసారి యాక్షన్ చేసి చెప్పు వాక్యం. Wow, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60. Wonderful. అయితే అందరిలో ఒక మిన్ని అక్కడ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ రీష్మా, ఎక్కడున్నా నువ్వు? క్రీస్తులో ఆకాశంలో చెట్ల కన్నా పెద్దగా ఉంది. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది, సూపర్ సూపర్ చాలా బాగుంది అసలు. అక్కడికి తీసుకెళ్ళి చాలా బాగుంది. చెప్పు నాన్న నీ హోంవర్క్ చెప్పు. పిల్లలు ఇంతకీ హోంవర్క్ చూపిస్తున్నారా లేదా? రాదక్కరింగా God bless you. Next, Gracie and Pring. Amma, ఒక పోస్ వస్తుంది. అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనలు 63:3 ప్రైజ్ లార్డ్ అక్క. చాలా బాగా చేశారు నాన్న, బాగా చేశారు.
కొత్త పిల్లల ఎక్కడి వారు ఎచ్చటి వారు ఎవరు చెప్పగా వచ్చారు ఎవరు నాన్న మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ న్యూ జాయిన్ ఎవరు ఎవరు చెప్పారు నాన్న నీకు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని వైజాగ్ సత్య వాళ్ళండి రేచల్ పాప ఉన్నారు కదా రేచల్ పాప సత్య సత్య వాళ్ళ మదర్ పేరు సత్య రేచల్ అమ్మ రేచల్ ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న సత్య రేచల్ ఇందులో ఉంది కదా నీ ఫ్రెండ్ అప్పుడు మరి వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ప్రతిరోజు వచ్చేసే బోల్డ్ బోల్డ్ విషయాలు ఇక్కడ నేర్చుకోవచ్చు సరేనా ప్రైస్ ద లార్డ్ మీ బైబిల్ తెచ్చుకున్నారు మీ వర్క్ బుక్ తెచ్చుకున్నారా మీ పెన్ కూడా తెచ్చుకున్నారా కలర్ పెన్సిల్ స్కెచ్ పెన్సిల్ చార్ట్స్ పేపర్స్ అన్ని కూడా రెడీ పెట్టుకుని పిల్లలు రోజు రోజు బోల్ హోంవర్క్ ఉంటుంది సరదా సరదాగా చేసేచ్చు మనందరం ఓకేనా ప్రతిరోజు మెమరీ వర్స్ చదవాలి మీ బుక్ లో మెమరీ వర్స్ రాసుకోవాలి రోజు అటెండ్ అవ్వండి చక్కగా ప్రేయర్ చేసుకోండి మార్నింగ్ ప్రేయర్ చేసుకోవాలి మార్నింగ్ వాకింగ్ చదవాలి ఓకేనా ఈ రోజు ఏమైనా తీసుకొచ్చారా మీరు మెమరీ వర్స్ రాసుకున్నారా అంటే మెమరీ వర్స్ చెప్తారా చెప్పండి నీ కృప జీవం అంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతింతును కీర్తనలు 63 అధ్యాయం 3వచనం నీకు ఎవరు చెప్తున్నాను ఈ వాక్యం చదవమని ఈ వాక్యం చదవమని ఎవరు చెప్తున్నానా ఇప్పుడే నేర్చుకున్నానండి ఇప్పుడు ఎలా నేర్చుకున్నావు ఎవరు చెప్తే ఎలా నేర్చుకోగలిగావు అందరిని చూసావా నీ ఫ్రెండ్స్ ని నీ ఫ్రెండ్స్ చూసి వాళ్ళు చెప్తుంటే నేర్చుకున్నావు వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 1000 వెరీ గుడ్ ఎందుకంటే పిల్లలు అందరు ఒకసారి చూడండి వినండి వీరందరు కూడా చెప్పినప్పుడు ఒక్కసారి నేను రాశాను నేను రాయదు అంటున్నారు ఈ రోజు అయితే ఈ చెల్లి వీరందరూ చెప్తుంటే తను చక్కగా వెంటనే బైబిల్ ఓపెన్ చేసుకొని చక్కగా చదివి వెంటనే చెప్పేసింది కదా పిల్లలు మీరు అందరూ కూడా క్లాప్స్ ఇవ్వండి మరి హార్ట్ వెల్కమ్ చెప్పండి చెల్లికి తమ్ముడికి పిల్లలు చెప్తున్నాను నువ్వు కూడా చెప్తావా చెప్పు పాట పాడి టైం ఇప్పుడు కాదు నువ్వు ఎర్లీగా వచ్చేసావు అనుకో 4 o'clock వచ్చేసావు అనుకో అప్పుడు నీకు ఫస్ట్ 5 minutes లో మీకు ఛాన్స్ వస్తుంది ఎవరైనా పాట పాడచ్చు ఎవరైనా సాక్ష్యం చెప్పచ్చు ఏమన్నా చేయొచ్చు ఫస్ట్ 4 to 5 minutes లో అనమాట 4 o'clock నువ్వు వచ్చేసేయాలా ఫస్ట్ 5 minutes లో నీకు ఛాన్స్ ఇస్తారు ఓకేనా సరేనా రేపు మార్నింగ్ అలా చేస్తావా రేపు 4 o'clock వచ్చేసాయి అప్పుడు వెంటనే నీకు పాట ఇస్తారు నిన్ను స్తుతించెదను
నా పెదవులు కీర్తనలు 63 అధ్యాయ 3 వచనం. ఓకే, ఎక్కడ ఉన్నారు మీ మమ్మీ ఉన్నారా పక్కన? పిలు మమ్మీ ఉన్నారా? ఎవరున్నారు పక్కన? పిలు మమ్మీని పిలు. మమ్మీ అక్కడ ఎవరున్నారా? నీకు హెల్ప్ ఎవరున్నారు అక్కడ? ఒక్కసారి పిలు, అక్కడ నీకు హెల్ప్ ఎవరున్నారో పిలు. సిస్టర్, ప్రైస్ ది లార్డ్ సిస్టర్. చాలా సంతోషం, మీరు పిల్లల్ని చక్కగా తీసుకొచ్చారు, వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు. ప్రతిరోజు మీరు ఎంకరేజ్ చేయండి, ఇంకా కొత్త ఫ్రెండ్స్ తీసుకురండి. 22nd 200 డేస్ సెలబ్రేషన్ జరగబోతుంది, దాంట్లో మీ ఫ్రెండ్స్ అందరిని కూడా ఇన్వైట్ చేయండి. చాలా సంతోషం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు మీ ఇద్దరికి వచ్చింది, తమ్ముడికి కూడా మరి క్లాప్స్ కొడదామా? పిల్లలు అందరు కూడా కలిసి క్లాప్స్ కొట్టున్నారా? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 thousand. ఓకే చింతాలి, మీరు కూడా క్లాప్స్ కొట్టినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మీరు చూడండి, సరేనా? నెక్స్ట్ టైం నుంచి మీరు ఆ పాయింట్స్ మీరు అట్లా రిసీవ్ చేసుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఫోన్ అడ్డంగా పెట్టుకోండి అమ్మా. అమ్మో ఇక్కడ పెరిగారు. ఏ రుతన్ జాయ్, వీళ్ళు ఇంకా హోల్ తీసుకొచ్చారు, పాపం ప్రయాసపడ్డారు. మా హీరో అక్క, మా హీరో తెచ్చాడు తెసా హీరోస్? ఎమ్మెల్యే గారి అక్క. ఎమ్మెల్యే కంటే పెద్ద పోస్ట్ ఇవ్వ అక్క. అమ్మల్ని వచ్చాడు అక్క, ఇంకా పెద్ద పోస్ట్ ఇవ్వ అక్క. రాష్ట్రపతి గారా? వీళ్ళే పెడతారంటవా? ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. ఎవరు నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? పేరు కూడా రాయలేదు మీ ఫ్రెండ్ది. రూత్ కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడు, దగ్గరికి రా కొంచెం. జాయ్, జాయ్ ఎవరిని తీసుకొచ్చావు? అయ్యో ఆడియో లేదు, రోజు ఏదో అయిపోయింది. మాట్లాడండి పిల్లలు, ప్రైస్ ఎలా చెప్పండి. లేదు, ఏదో సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచో, ఫ్యాన్ సౌండ్ లాంటిది. చేశారా హోంవర్క్? మీరు చూపించేయండి చూద్దాం. చేయలేదా? ఓకే, అయితే పాప మా హీరో నలిగిపోతున్నాడు మంచిలో. అయ్యో హీరో, చక్కగా స్టార్టింగ్ లో కింద కూర్చున్నారు, మరి ఎందుకో సెట్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడికి వచ్చారు. మళ్ళీ మా హీరో పోజ్ పెట్టాము ఒకసారి, మరి పక్కన హ్యాండిల్స్ ఉండాలి చైర్ కి ఉండాలి. ఓకే, ఎలాగైనా కొత్త ఫ్రెండ్ తీసుకొచ్చారు కదా నాన్న, మీకు పాయింట్స్ ఇవ్వకుండా ఎలా వెళ్తాను అనుకుంటున్నారు మీరు అసలు? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 thousand. వండర్ఫుల్ నాన్న. ఓకే, వెరీ గుడ్. రేపు వచ్చినప్పుడు మీరు మేము రివర్స్ చేసుకొని వచ్చేసేయండి, ప్రేర్ చేద్దాం మీరు బాగా పనిచేయాలని. ఆశ భంగము కానేరదు అని వాక్యములు ఉందమ్మా, రేపు మళ్ళీ మనం రెండు వాక్యాలు చెప్పేది గాని, సరేనా? చివరిలో ఒకవేళ ఏమైనా పనిచేస్తే మళ్ళీ ఇంకోసారి చెప్పేది గాని. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రేయర్ బుక్ అక్క. ఏంటి రాసావక్క? ఏం రాసావక్క? హలో క్వీన్, చెప్పు. బిజీ బిజీ. ఏ పేజీ చూపించాలి, ఏం చూపించాలి క్వీన్? తొందరగా అక్క వెళ్ళి రామా, మళ్ళా సెలీన్ అక్క అలా వెళ్ళి రామా, కొంచెం దూరం.
నా టాపిక్ ఏంటి? దేనికోసం రాసావు ప్రేయర్? థాంక్యూ అక్క. వెరీ గుడ్. ఏ మరి థాంక్స్. జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. God bless you, Lani. Super. Wonderful. Okay, Nana. Baat hai, sir. Mummy ki work sare. Arey mask par pehen Nana. Thank you, Akka. Praise Lord, Akka. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ గా చేసావు, వండర్ఫుల్ గా ఉంది నీ హోంవర్క్ క్వీన్. ఓకేనా? ఓకే అక్క. రోహిణి సరిగ్గా కూర్చోవాలి. సరిగ్గా కూర్చోవాలి రోహిణి. లాడక్క, నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. అక్క నేను ఒకటి చెప్పు అక్క, నేను ఒకటి చెప్పొచ్చా? చెప్పావు కదా అక్క, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చిన నీ ఆశ భంగము కానేరదు. అవునమ్మా. సామెతలు 23:18 వచనంలో ఉందక్క. అవును, అదే చెప్పాలనుకున్నావు. ఏదన్నా ఎప్పుడన్నా ఆశ భంగం అయిపోతే మళ్ళీ దేవుడు నెరవేర్చడం చెప్దాం అనుకున్నావా? వాక్యం చెప్దాం అనుకున్నావా? రిఫరెన్స్ చెప్దాం అనుకున్నావా? అయ్యో, నువ్వు ఇంకా అది ఎక్కడన్నా నీకు అలా అయ్యిందేమో, అప్సెట్ అయిపోయావేమో, కానీ దేవుడు నీకు ఏంటి వీళ్ళిద్దరు ఎక్కడ షికారు వెళ్ళొచ్చారు? ఏంటమ్మా మరి ఏ మార్తలు తయారయ్యొచ్చారా? వావ్, మమ్మీ బర్త్డే కి తయారయ్యారా? హ్యాపీ బర్త్డే మమ్మీ. Because thy loving kindness is better than life. My lips will shine to praise to thee. Psalm 63:3. Because thy loving kindness is better than life. Psalm 63:3. Praise Lord Akka. Praise Lord Akka. Praise the Lord Nana. Praise the Lord. Praise the Lord. కొంచెం మాట్లాడండి గట్టిగా. అన్మ్యూట్ ఉందానా? ఓకే, మేము రివర్స్ చెప్తావా? నీ కృప జీవం కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనలు 63:3. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పారు అక్కడ. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. హాయ్ హీరో, ప్రైజ్ ది లార్డ్. బాబ్బా, ఎంత
అందంగా చాలా బాగుంది. ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనలు 63:3. Very good, Nana. God bless you. Very good, child. God bless you, Nana. God bless you. Praise the Lord. Praise the Lord, Akka. జయంత్ అండ్ సోనిక ఏంటి ఇందాక హ్యాండ్ రైజింగ్ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎవరైతే వస్తాను నాన్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. ఓకే నాన్న బాట్ చేస్తా బాట్ ఆచేస్తా. అమరా చెత్తా అక్క నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదముళ్ళు నిన్ను స్తుతించును. కీర్తనలు 62:3. Your constant love is better than the life itself, and so I will praise you. Psalm 63:3. Praise the Lord, Azra. Thank you, Anka. Very good. Baat hai sir, Nana. You fix this ko sir note ki. నీ నోట్ కి ఫిక్స్ చేసుకో సరే ఇట్లా పెట్టుకో. అది నోట్ తో కూడా పప్పేషన్ చేయొచ్చు వాడు. ఓకే బాగుంది రా, వెరీ గుడ్. అది సూపర్ సూపర్ ఫైనల్ క్లాస్ అక్క ఇప్పుడే మమ్మల్ని మీరు చెచ్చర పిడుగులు అన్నారక్క మీరు, అందుకే అక్క మీరు మమ్మల్ని అనేసారు అందుకే. మేము కష్టపడి చేయడం ఏం కాకుండా తీసిపడేయడం చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంతే. మమ్మల్ని ఎందుకన్నారు మరి అందుకే కదా. అక్క మెమరీ వర్సెస్ అక్క చెప్తున్నాను. నీ కృప నా కృప జీవము కంటే ఉత్తమము. నీ పెదవులు ఎందుకలా వచ్చింది బైబిల్ చదువుకోండి, బైబిల్ తెరవండి. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనలు 63:3. ఓకే నాన్న మొత్తం ట్రై చేసావు, ఇంకా ఇంకా బాగా నేర్చుకో. మమ్మీ అలా సరిగ్గా చూసి చదివి నేర్చుకో సరేనా. నీకు కంటత రాకపోయినా పర్వాలేదు, చూసి చదివేసి తప్పు చదవకుండా. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ నాన్న. వండర్ఫుల్, వెరీ గుడ్. ఇంకా రాలేదా? అయ్యో ఉన్నారు రెండు కళ్ళైనా.
సూపర్ చాలా బాగా చేశావ్ ప్రేయర్ నోట్ బుక్ అక్క అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క ఓకే బికాజ్ థై లవ్ ఇస్ బెటర్ దెన్ because thy love is better than my life my lips shall praise thee psalms 63rd chapter 3rd verse god bless you thank you akka praise the lord akka praise the lord Charan నువ్వు సూపర్ చెప్తావా ఆశిష్ praise lord akka praise lord akka praise lord god bless you nana very good and chaala baagundi akka babadi vach akka memory vach kanipinchatla cheptaru nana memory vach cheppandi నీ కృప జీవము గలది జీవం ఎంతో జీవము కంటే ఉత్తమమైనది నా పెదవులు నిన్ను స్తుతించెను కీర్తనలు 63:3 అరే చూసి చదివేయండి కానీ తప్పు మాత్రం చూడకుండా తప్పు చెప్పకండి రాకపోతే చూసినా చదివేయండి కానీ తప్పు మాత్రం చెప్పకండి సరేనా ఓకే ఓకే ట్రై చేయండి చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి ఒకవేళ ఒకవేళ రాకపోతే చూసి చదవండి వాక్యాన్ని తప్పు చదవండి ఓకే నాన్న ఇంకా కొంచెం బాగా నేర్చుకో గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే అక్క నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క లెసన్ చెప్పొచ్చా వెరీ గుడ్ లెసన్ చెప్పాలంటే శ్యామక్కి ఇవ్వాలి శ్యామక్ క్లాస్ నా లెసన్ అయ్యే టైం ఉంటే ఇద్దాం మొక్క టైం అయిపోయింది అది ఎంత మంది ఉన్నారు అక్క పంపించాను గ్రూప్ లో వెళ్ళిపో హాఫ్ మినిట్ వెళ్ళిపో పోలే చెప్పు కానీ ఫాస్ట్ గా చెప్పేయండి జయంత్ అండ్ సోనిక ఒక రోజు మాట ఏసాయిని తన ఇంటికి ఆహ్వానిస్తుందక్క తన సహోదరి అయిన మరియా ఏసాయి పాదాల దగ్గర కూర్చుంటుందక్క ఏసాయ చెప్పిన వాక్యాన్ని వినడానికి కానీ మాట మాత్రం ఏసాయి వచ్చారనే కంగారులో విస్తారమైన పనులు పెట్టేసుకుని మళ్ళీ అనుకుంటుంది మరియా ఎందుకు నాకు హెల్ప్ చేయట్లేదు అనుకుంటది అక్క ఏసైని తమ్ముడు చెప్పడా లేదా తమ్ముడు చెప్పడా తమ్ముడు కొంచెం చెప్పడా మరి మిగతా తమ్ముడు చెప్పాను వచ్చా నేర్చుకున్నావా నేర్చుకుంటే చెప్పు లేదంటే అక్క చెప్పేస్తుందిలే అప్పుడు మాత అడుగుతుంది నీకు చింత లేదా ప్రభువా నా సహోదరిని పని చేయడానికి పంపించు అని అడుగుతాడు అక్క అప్పుడు మరియా అంటది ఏసై అంటారు తను ఉత్తమమైనది ఎంచుకున్నది తన ఆత్మకు
ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది అని చెప్తా అక్క యేసయ్య. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనలు 63:3. అయ్యో సరోజిని గారు, వాళ్ళంత వాక్యం చెప్పారు కదా, ఏదో చెయ్యండి. చాలా బాగా చెప్పారు నాన్న, నిన్న లెసన్ వినగానే చక్కగా చెప్పారు తల్లి. వెరీ గుడ్ నాన్న. జయంతి చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఓకే వండర్ఫుల్ నానా, మీరు లెసన్ చాలా బాగా చెప్పారు. మీరు చాలా చాలా బొమ్మలు వేశారు, మీ కలరింగ్ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ నానా, వెరీ గుడ్. ఓకే ఇంకెవరు ఉన్నారు చూపించడానికి హోంవర్క్స్? ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి. చిలోని వాళ్ళు ఉన్నారు, రూత్, లిల్లీ వాళ్ళు కనిపించారు ఇందాక, హెప్సీ, డానియల్ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. యోష్ ప్రవీణ కూడా వచ్చింది హోమ్ వర్క్ పట్టుకొని. గాడ్ బ్లెస్ యు అమ్మ. My lips will glorify you. Psalms 63:3. Thank you. నా పేరు నోట్స్ అక్క. హోంవర్క్ అక్క, సామ్స్ 63:3. యువర్ లవ్ ఇస్ బెటర్ దెన్ మై లైఫ్. మై లిప్స్ విల్ గ్లోరిఫై యూ. సామ్స్ 63:3. నోట్స్ అక్క. వెరీ గుడ్ శిలోని, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ జాష్, వెరీ గుడ్. అండ్ నోట్స్ రాసుకున్నావు, వెరీ గుడ్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ హెప్సిబా అండ్ హోసాన్. హెప్సిబా, డానియల్. డానియల్ బాగున్నావా? అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకున్నాను. ప్లేస్ లో అక్క, డానియల్ మెమరీ వర్స్ చెప్పకుండా ఎలాగెళ్తాం మరి? డానియల్ ఈరోజు మెమరీ వర్స్ చెప్పాలి. చెప్పు చెప్పు, నువ్వు నేర్చుకున్నా చెప్పు. నుంచి నేర్చుకుంటున్నావు కదా. వెరీ గుడ్, యాక్షన్ చేసి చెప్పి. నువ్వు చెప్పినా డానియల్ నువ్వు కూడా చెప్పు. ఎంతో ప్రేమించెను, ఇట్లా ప్రేమించెను. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చెప్పావు. ప్రతిరోజు నువ్వు అదే మాట చెప్పాలి. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. రాస్తున్నావు మెమరీ వర్స్ చెప్తాను అక్క. Because thy loving kindness is better than life, my lips shall praise thee. Psalm 63:3. Thank you, Akka. Very good. ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? Okay.
వెరీ గుడ్ ఓకే అందులో ఉందా దానికి ఆడియో కనెక్ట్ చేయలేదు మరి కనెక్ట్ చేసావా ఇప్పుడు అన్మ్యూట్ చేసుకో జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును కీర్తనలు 63.3 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు హే ప్రవీణ ప్రైస్ ది లార్డ్ నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును కీర్తనలు 63.3 వెరీ గుడ్ రవిణ్య నువ్వే చేసావా నువ్వే చేసావా వెరీ గుడ్ నాన్న బాగా చేసారు థ్యాంక్ యూ అక్క ప్రైజ్ చూపించారాన్ని పర్లేదా ఓకే ఓకే పిల్లలు చాలా బాగా చేశారు మీరు యాక్టివిటీ అలాగే మెమరీ వర్స్ అబ్ చెప్పారు రేపు నేను ఇచ్చేది ఏ ఒక్కళ్ళు అబ్ చెప్పకపోయినా మీకు సర్టిఫికెట్ రాదు 200 డేస్కి అసలు అటెండ్ అవ్వరు ఇంకా నేను ఈవేళ ఇచ్చేది చెప్పకపోతే కనుక ఓకేనా మరి ఇప్పటి నుంచి వెయిట్ చేయండి ఎలాంటి కంఠదవాక్యం వస్తుంది మనం చదవగలమా లేదా అనేది అందరూ చూడండి ఎవ్వరు చెప్పకపోయినా మీరు రారు ఇంకా కన్ఫర్మ్ ఓకే ఓకే ఇప్పుడు మీరు చూపించండి మీ చేతిలో ఉన్న బైబిల్స్ వాటర్ బాటిల్స్ పెన్ నోట్బుక్ అబ్బా ఏమి శ్రద్ధగా చేసుకుంటున్నారు అన్ని తెచ్చుకున్నారు ఓకే వెరీ గుడ్ మరి ప్రార్థన చేసుకుందాం అయితే అవన్నీ పక్కన పెట్టండి ఒక్కసారి పక్కన అంటే దూరంగా కాదు మీకు అందుబాటులో మరి బైబిల్ తీయాలి కదా అట్లా ఓకే చేతులు జోడించండి కళ్ళు మూసేయండి ఇంకా ఇంకా అంతసేపు ఉండకూడదు ఇంకా ఏ మాట వస్తుందో అది మీరు చేసేయాలి అప్పుడు టైం సేవ్ అవుతుంది మనకి ఓకే పిల్లలు పరిశుద్ధుడా ఘనుడా ఉన్నతుడా సర్వోన్నతుడా రాజాది రాజా మీకే స్తుతి స్తోత్రం వందనాలు ప్రభా మరి ఇంతవరకు కూడా బిడ్డలు అనేక విషయాల్లో ప్రభా నీ సన్నిధిలో పాల్గొనటంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ఇప్పుడు ఆయన వాక్యాన్ని వినబోతూ ఉంటానుగా తండ్రి బిడ్డలను మీరు ప్రభు మరుగుపరిచి ఎటువంటి దుష్టుడు వారిని డిస్టర్బ్ చేయకుండానికి మీరే సహాయం చేయండి అలాగే చెప్తున్న నన్ను ప్రభు నా పరిస్థితులన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి మరి నా వాక్యం ఎక్కడ కూడా బ్రేక్ డిస్టర్బెన్స్ రాకుండా కూడా మీరే కృప చూపించండి నెట్వర్క్ అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం బిడ్డలు కూడా ప్రభు వాళ్ళు చూస్తున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని ఈ చిన్న సమయం అందరి జీవితాలకి ప్రభు ఎంతో దీవెనకరముగా మీరే సహాయం చేయమని అడుగుచు ఏసునామలు బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ కళ్ళు తెరవండి చేతులు విడవండి ఓకే పిల్లలు ఓకే మరి మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం నేను రాగానే ఎవరు గుర్తు వస్తున్నారు మీకు ఎవరు గుర్తు వస్తున్నారు పౌలు జర్నీ గుర్తు వస్తుందా ఓకే అయితే అయితే ఓకే అమ్మి ఇదేంటి నాకు ఏదో అయ్యింది ఇదేదో రావట్లేదు అనుకుంటున్నది
కనిపిస్తుందా నాది? పిల్లలు ఇప్పుడు మీకు నిమ్మక్కను చూడంగానే ఏం గుర్తొస్తుంది? ఏ లెసన్ చెప్తుంది అక్క? ఏం గుర్తురాట్లేదా? నేనేం చెప్తున్నాను? ఓకే ఓకే, అందరూ మ్యూట్ లో ఉన్నారా? ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పేది మనం పౌలు గారి గురించి చాలా చాలా విషయాలు నేర్చుకున్నాము, ఇంకా ఇంకా నేర్చుకోబోతున్నాము. అవి కూడా ఇప్పటి వరకు పౌలు గారు 3 ప్రయాణాలు చేశారు, అయితే 4 ప్రయాణం చాలా ఇంపార్టెంట్ జర్నీ. అంటే 3 చాలా ఇంపార్టెంట్, మనం తిరిగేసి వచ్చేస్తాం అన్ని కదా, లవదోపి అంటే లుస్త్రా, తర్వాత దెబ్బే, అంత్యోకయా, పిసిదియా, తర్వాత అన్ని చాలా ఊర్లు, కుప్రా కూడా వెళ్ళిపోయాం కదా ఒక దీవి ఐలాండ్కి కదా వెళ్ళొచ్చాము, ఇవన్నీ కూడా తిరిగొచ్చి వచ్చేస్తాం కదా. అయితే ఇక్కడ కూడా మరలా కొంత ప్రయాణం చేయించడానికి పౌలు గారు సిద్ధంగా ఉన్నారు, ఆయనతో పాటు మనం వెళ్ళిపోదాం పిల్లలు. అయితే ఇక్కడ చూడండి, ఒక కొత్త విషయం ఏంటి, మనం 3 జర్నీస్ చేసాము, అయితే ఇక్కడ ఏమనుంది, ది లాస్ట్ జర్నీ అనుంది కదా పిల్లలు. అయితే ఏంటి లాస్ట్ జర్నీ, ఇంకా పౌలు గారు జర్నీస్ చేయలేదా? చూద్దాం మరి అది నిజంగా ఆయన చేశారా లేదా, ఎందుకు లాస్ట్ జర్నీ అయ్యింది అనేది మనం చూద్దాం పిల్లలు. అయితే మనం ఈ లాస్ట్ జర్నీలో ముందు మన ఒక క్లాస్ అయింది, ఇప్పుడు సెకండ్ పార్ట్ 2 జరుగుతుంది. అంటే కొంచెం ఇంకా స్టార్ట్ చేయలేదు ఆయన ప్రయాణం, ఆ ప్రయాణానికి ముందు జరుగుతున్న విషయాలనే మనం ఇంకా నేర్చుకుంటున్నాం పిల్లలు. అయితే ఇక్కడ సెకండ్ పార్ట్ లో ఏ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం, ఏసే మనకి ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దాం. ఇప్పుడు మనం చూసేది అపొస్తలుల కార్యాలు 22:23 కొన్ని కొన్ని వచనాలు మనం చూస్తాం పిల్లలు. అయితే ఇక్కడ మీకు ఒక మెమరీ వర్స్ కాదు, ఏమంటారు, ఒక బైబిల్ రీడింగ్ కొరకు ఒక వచనం ఇక్కడ రాశాను. మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేస్తే అపొస్తలుల కార్యాలు 23:11 చూడొచ్చు పిల్లలు. అపొస్తలుల Acts 23:11 అక్కడ ఏమి వ్రాయబడిందంటే, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, ఎరుషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చేవో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను. పిల్లలు మీరు ఆలోచించండి, ఈ మాట ఎవరు ఎవరితో చెప్పుంటారు? మళ్ళొకసారి చదువుదాం చూడండి మీరందరూ. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ఎవరి యొద్ద నిలుచున్నారు? ధైర్యముగా ఉండుము, ఎరుషలేములో నన్ను గుర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చేదవో అలాగున రోమలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. ఇప్పుడు గుర్తొచ్చిందా పిల్లలు ఎవరితో చెప్పుంటారు? ఇక్కడ ప్రభువు అనేది ఉంది ఇక్కడ కాబట్టి, ఈ ప్రభువు ఎవరితో చెప్పుంటారు, ఆ విషయం మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఓకే, ఇది ఎరుషలేములో ఉండేటువంటి ఒక క్యాజిల్, ఒక కోట, తెలుసు కదా మనకి, రాజు కోటలో ఉంటారన్న విషయం మనకి తెలుసు కదా. పెద్ద పెద్ద వాళ్ళు ఇదివరకటి కాలంలో ఇలాంటి పెద్ద పెద్ద క్యాజిల్స్ కట్టుకొని ఉండేవారు పిల్లలు. అయితే ఇది ఎరుషలేములో ఉన్న ఒక క్యాజిల్. అయితే చూద్దాం ఇక్కడ మనం పౌలు గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ క్యాజిల్ మనకి ఎందుకు ఇక్కడ చెప్పబడింది అని అంటే, పౌలు మనం లాస్ట్ లెసన్ లో చెప్పుకున్నప్పుడు, పార్ట్1 చెప్పుకున్నప్పుడు, ఆయన్ని చాలా చాలా మంది కొట్టేయడానికి వచ్చారు. అయితే చీఫ్ క్యాప్టెన్, సహస్రాధిపతి, అలాగే సెంచూరియన్, శతాధిపతి, వీళ్ళందరూ కూడా బంధించారని చెప్పుకున్నాం కదా పిల్లలు. అలా బంధించినప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి నేను కొంచెం మాట్లాడాలి అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఓకే అన్నారు కదా. అప్పుడు మెట్ల మీద నుంచొని ప్రజలందరితో కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం పిల్లలు. అయితే ఇలా మాట్లాడిన తర్వాత ఇంకా అక్కడ జనాల్లో చాలా గొడవ అయిపోతా ఉంది. కొంతమంది అతని పౌలు గారిని చంపేయాలనుకుంటున్నారు, కొంతమంది కొట్టేయాలనుకుంటున్నారు, ఇలా రకరకాలుగా హింసించాలని చూస్తూ ఉన్నప్పుడు చీఫ్ క్యాప్టెన్ సహస్రాధిపతి ఏమన్నాడంటే, ఇతన్ని ఇంకా మాటలు ఏం చెప్పేటప్పుడు, నేను తార్సులో పుట్టాను, తార్సులో పెరిగాను, కిలికియా వాడిని, తర్వాత ఏమో దమస్కులో నుంచి వస్తూ ఉంటే దేవుడు నాకు కనిపించాడు, నేను అప్పుడు బ్లైండ్ అయిపోయాను, నాకు అననయ్యాను, ఒక ఆయన వచ్చి ప్రార్థన చేశారు, ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారు కదా పిల్లలు. చాలా విషయాలు మీకు అప్పుడు ఫ్లో చార్ట్ కూడా చూపించాను కదా, ఫ్లో చార్ట్ లో మీకు 12 పాయింట్స్ చూపించాను పిల్లలు. ఆ పాయింట్స్ 9 పాయింట్లు, ఆ 9 పాయింట్లు ఇక్కడ ఇతను మాట్లాడిన తర్వాత ఇక్కడ కోపం వచ్చింది పెద్దలకి,
అండ్ అన్నారు ఇంకెళ్ళి తీసుకోండి, ఆ పావులను లోపల పెట్టేయండి, ఆ కోటలోకి తీసుకెళ్ళిపోండి, కట్టేయండి, కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పెట్టండి, నేను వచ్చి మాట్లాడతాను, పెద్దలందరూ అక్కడికి వచ్చి మాట్లాడతారని చెప్పేసి ఆ చీఫ్ క్యాప్టెన్ తర్వాత ఇంకా వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చేసి ఈ ప్రజలందరికి కూడా కోపం వచ్చేస్తుంది. అయితే గబగబా తీసుకెళ్ళి ఈ క్యాజువల్లో పెట్టేయమని చెప్పేసి చెప్పారు పిల్లలు. అయితే అక్కడికి తీసుకెళ్ళి బంధించేస్తున్నారు. ఎలా బంధిస్తున్నారు అని అంటే లెదర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, వారు అంటారు తెలుగులో, ఆ వారులతో కట్టేస్తున్నారు. ఆయన కట్టేసి చేతులు ఇలా కట్టేసి లోపలికి తీసుకెళ్ళిపోయి క్యాజువల్లో లోపల పెట్టేస్తే ప్రజలకు అందుబాటులో ఉండకుండా అనమాట. ఎందుకని, ప్రజలకు అందితే ఇంకా కొట్టేస్తారు, రాళ్ళు పెట్టి కొట్టేస్తారు, చంపేస్తారు. అసలు ఏం జరిగిందనేది విచారించాలి కదా, న్యాయం ఏంటనేది చూడాలి కదా, అలా ఊరికి చంపించేయకూడదు కదా అని చెప్పి వీళ్ళు అందరూ కలిసి మాట్లాడాలి, మహాసభ ఒకటి ఏర్పాటు చేయాలి, అక్కడ మాట్లాడాలి ఇతని గురించి అని చెప్పి అతన్ని లోపలికి క్యాజువల్లోకి తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఒక ఆర్డర్ అక్కడ పాస్ చేశారు. అయితే ఇతను తీసుకొచ్చేసి కట్టేస్తూ ఉన్నారు లోపల బంధించాలని చెప్పి. అప్పుడైతే పౌలు గారు అంటున్నారు, ఏంటి నేను రోమన్ సిటిజన్ని, మనం ఇదివరకు చదువుకున్నాం కదా పిల్లలు, నా విషయంలో మీరు సరిగ్గా ఆలోచించండి అని చెప్పేసి ఇతను దీంతో కొడదాం అనుకున్నారు పిల్లలు. కొడదాం అనుకుంటే ఈయన అంటున్నారు, ఏంటి ఏం తప్పు చేశానని మీరు నన్ను కొడతారు, నేను రోమన్ సిటిజన్ కదా, నన్ను అలా కొట్టడానికి లేదు కదా, మీకు ఈ విషయాలు తెలీదా అనేసరికి శతాధిపతి అక్కడే ఉన్నాడు. అమ్మో ఇతను రోమన్ సిటిజన్, అమ్మో మనం అయితే కొట్టకూడదు, న్యాయం ఆలోచించాలి కదా, విచారించాలి కదా అని చెప్పి గబగబా గబగబా చీఫ్ క్యాప్టెన్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు పిల్లలు. ఎవరు, సెంచూరియన్, శతాధిపతి. శతాధిపతి ఎప్పుడైతే ఈయన రోమన్ సిటిజన్ అని ఖచ్చితంగా విన్నాడో, అమ్మో గబగబా ఇలా విషయం చెప్పడానికి వెళ్ళేసరికి పిల్లలు సహస్రాధిపతి అంటే చీఫ్ క్యాప్టెన్ కూడా విని, అవునా ఇతను రోమన్ సిటిజన్, అమ్మో అయితే ఆపండి, మనం ఇతన్ని జాగ్రత్తగా లోపల పెట్టి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం, మనం ఇలా కొట్టకూడదు, పనిష్మెంట్ ఇవ్వకూడదు, ఇవన్నీ చెప్పేసి గబగబా జాగ్రత్త పడ్డారు పిల్లలు. అయితే ఇంకా ఆయన చెప్తున్నాడు, వీళ్ళందరూ కలిసి సన్ హెడ్రిన్, ఇక్కడ హెడ్డింగ్ ఉంది చూడండి సన్ హెడ్రిన్, ఇదొక కౌన్సిల్ అనమాట, ఏలూరులో, ఎరుషలేంలో ఈ విధంగా సన్ హెడ్రిన్ హాల్ కౌన్సిల్ ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఇక్కడ అందరు కూడా పెద్దోళ్ళు ఉంటారు పిల్లలు, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, చాలా జ్ఞానయుక్తంగా జడ్జిమెంట్ ఇవ్వగలరు లేకపోతే విషయాల్ని పరిష్కరించగలరు. సో ఇక్కడ వీళ్ళందరూ ఒక కౌన్సిల్గా ఉన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే గనక వీళ్ళందరూ కలిసి దాన్ని సాల్వ్ చేస్తారు పిల్లలు. అలాగే ఇక్కడ మనం ఒకసారి చెప్పుకున్నాము కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అని చెప్పి, అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ కౌన్సిల్లో పౌలు గారి విషయం ఆలోచించాలి అని చెప్పేసి పెట్టుకున్నారు పిల్లలు. అయితే వచ్చారు ఇక్కడ కౌన్సిల్ జరుగుతూ ఉంది, మీకు ఇక్కడ ఈ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారని అనేది చూపిస్తాను. ఈయన ఒక హై ప్రీస్ట్, ఈయన ఒకరు ఉంటారు, ఈయన పేరు అననీయ. మనకి అననీయ అనేది 9వ అధ్యాయంలో కూడా వచ్చింది పిల్లలు, ఎవరికైనా గుర్తుందా అననీయ గురించి మనం చెప్పుకున్నాం కదా. అది సందర్భం ఏంటి, అననీయ ఎవరు, సౌలు వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయనకి బ్లైండ్నెస్ వచ్చిందో, వెలుగు చూసినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు, ఆ పరిస్థితి మనకి తెలుసు కదా దమస్కులో. అయితే దమస్కులో ఆ విధంగా అయినప్పుడు తను బ్లైండ్ అయిపోయినప్పుడు తిన్నని అనబడిన వీధి స్ట్రీట్ లో అతను ఉంచబడినప్పుడు అననీయకు కూడా దేవుడు కనిపించాడు. అప్పుడు అననీయ అనే ఆయన వచ్చి ఇక్కడ ప్రార్థన చేయటం జరిగింది పౌలుకి. అయితే ఆ అననీయ వేరు, ఇక్కడున్న అననీయ వేరు, ఒకటి మాత్రం కాదు పిల్లలు. కాబట్టి ఆయన ప్రొఫెట్, ఈయన ప్రీస్ట్, కాబట్టి ఆ డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోండి. ఈయన ఇక్కడ ఒక హై ప్రీస్ట్ గా ఉన్నారు, అననీయ ఆయన పేరు కూడా. ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ సన్హెడ్రిన్ సభ జరుగుతూ ఉంది, అందరూ ఉన్నారు, బయట ఇంకా చాలా మంది ఉంటారు పిల్లలు, ఇక్కడ మెయిన్ గా కూర్చున్న వాళ్ళు వీళ్ళు. అయితే ఈయన ఏమన్నాడంటే సడన్ గా లేచి పౌలు గారు వచ్చి, నేను దేవుని గురించే కదా మాట్లాడుతున్నాను, నేను ఇతర విషయాలు మాట్లాడట్లేదు కదా, నేను దేవునితోనే నడిచేవాడిని, నేను మనస్సాక్షి కలిగిన వాడిని, నేను అబద్ధాలు చెప్పను లేకపోతే దొంగతనం చేయను, అలాంటి చెడ్డ మాటలు ఎవరితో నేను ఎప్పుడు మాట్లాడను, నేను మాట్లాడేది దేవుని మాటలే అని చెప్పి పౌలు గారు చాలా స్ట్రాంగ్ గా నిలబడి మాట్లాడుతుంటే పిల్లలు ఈయనకి చాలా కోపం వచ్చింది. ఈయన ఏం పేరు చెప్పాను, ఈయన పేరు అననీయ. అయితే ఈయనకి చాలా కోపం వచ్చి, ఏ ఆయన మూతి మీద కొట్టండి అని చెప్పేసి అన్నాడు. పౌలు గారిని మూతి మీద కొట్టమంటున్నాడు పిల్లలు ఈయన అనేసరికి పౌలు గారు కూడా
ఏంటి మూత మీద కొట్టేది, నువ్వు సున్నం కొట్టిన గోడవి అంతే, నిన్నే దేవుడు కొడతాడు, నీకు ధర్మశాస్త్రం తెలుసు, అయినా సరే నువ్వు నన్ను కొట్టిస్తున్నావా అని చెప్పేసి పౌలు గారు కూడా గట్టిగా మాట్లాడారు పిల్లలు. ఎందుకని, పౌలు గారికి అన్నీ తెలుసు కదా, అన్ని కరెక్ట్ తెలుసు. ఈయనకి ప్రీస్ట్ అయి ఉండి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఎదుటి వాళ్ళని కొట్టాలి అని అనుకున్నారు చూడండి, అది తప్పనమాట. ధర్మశాస్త్రానుసారంగా అలా ఎవరు పెడతాళ్ళు ఎవరిని పెడతాళ్ళు కొట్టకూడదు పిల్లలు, వాళ్ళు ధర్మశాస్త్రంలో ఎలాగుందో అది అలా ఫాలో అవ్వాలి. కానీ ఎప్పుడైతే ఈయన ఇలాగ అన్నారో, పౌలు గారు వెంటనే అన్నారు, ఏంటి నువ్వు ప్రీస్ట్వా, నా తెలీదు, మరి నువ్వు ఎందుకు అలా అంటున్నావు, ఎందుకు కొట్టమంటున్నావు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లేదా, కమాండ్మెంట్స్ నీకు తెలీదా అని చెప్పేసి అడిగారు పిల్లలు. అయితే ఈలోపు అక్కడ చూడండి, వీళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు, సన్హెడ్రిన్ సభ అంటే ఇక్కడ చూడండి ఎంత చక్కటి ఈ ఏమంటారు వివరణ ఉంది ఇక్కడ. ఇక్కడ 71 అని ఉంది కదా, 71 మెన్ ఉంటారు ఇక్కడ. నీకు ఇక్కడ చూస్తే పిల్లలు ఇక్కడ చూస్తే 35 అని ఉంది కదా, ఇక్కడ ఇటు 35 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ కూడా 35 ఉంది, అంటే ఇటు 35 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 35 మెంబర్స్, ఇక్కడ 35 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఈయన ఇక్కడ హై ప్రీస్ట్ ఉన్నారు చూడండి, హై ప్రీస్ట్ ఈయన గురించే మనం ఇప్పుడు చెప్పుకున్నాం అననియా అని. ఓకే, ఇక్కడ క్లర్క్స్ ఉన్నారు, అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది రాస్తూ ఉంటారు అన్నమాట. అంటే విషయాలన్నీ ఎవరేం మాట్లాడారు ఏంటి, ఇటువైపు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇటువైపు వాళ్ళు ఏం, అందరూ కలిసి ఏమి ఆలోచన. కోర్టుల్లో కూడా మనం ఇప్పుడు చూస్తాం కదా పిల్లలు, అలాగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, పౌలు గారి మాటలు వింటున్నారు, ప్రీస్ట్ ఏం చెప్తున్నారు వింటున్నారు, వీళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళే మాట్లాడుతున్నారు, అన్ని కూడా వింటూ వీళ్ళు రాస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు పిల్లలు. ఈ విధంగా జరుగుతుంది. ఇంకా చూసే వాళ్ళు ఉన్నారు అని అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా కూర్చోవచ్చు పిల్లలు, ఇంకా చాలా ఉంటది అదంతా కూడా, వాళ్ళు జనాలంతా కూడా కూర్చోవచ్చు అనమాట పిల్లలు. ఇక్కడ ఈ మ్యాటర్ అంతా కూడా ఉంది, నేను మీకు ఇది పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. అయితే ఇలాంటి చోట ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉంది పిల్లలు చూడండి, ఇక్కడ కూడా కౌన్సిల్ ఇదంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ వచ్చిన తేడా ఏంటి అని అంటే, పౌలు గారికి ఒక విషయం అర్థమైంది, ఇక్కడ వీళ్ళు లోపలుండి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ బయట చాలా మంది ఉంటారు అన్నాను కదా, వాళ్ళని గమనించారు పౌలు గారు. గమనించినప్పుడు అక్కడ సద్దుకైలు పరిసయ్యులు రెండు గుంపులు కూడా అక్కడ ఉన్నట్టుగా అర్థమైంది. అయితే సద్దుకాయలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు కాబట్టి ఈయన ఏం చేశారంటే పరిసయ్యులతో మాట్లాడుతూ సద్దుకాయల గురించి కూడా మాట్లాడుతూ రెండు విషయాలు ఇక్కడ మనం ఆలోచించాలి. అసలు సద్దుకాయలు ఎవరు, పరిసయ్యులు ఎవరు? ఈయన అంటాడు నేను పరిసయ్యుడినే అని చెప్పాడు పౌలు. ఎవరు పిల్లలు, పరిసయ్యుడు. అయితే ఇక్కడ సద్దుకాయలు ఎవరు, పరిసయ్యులు ఎవరు? పరిసయ్యులు దేవునికి ఇష్టమైన వాళ్ళ, సద్దుకాయలు దేవునికి ఇష్టమైన వాళ్ళ, అంటే ఎవరు దేవుని వైపు నడుస్తున్నారు, ఎవరు దేవునిలో నడుస్తున్నారు అనేది మనం చూస్తే పిల్లలు, ఇక్కడ సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు. ఏం చెప్పారు పిల్లలు వీళ్ళు, సద్దూకయ్యులు పునరుత్థానము లేదంటున్నారు, దేవదూత లేదు, ఆత్మ లేదని చెప్తున్నారు. కానీ పరిసయ్యులు రెండూ కలవని ఒప్పుకొందురు కదా పిల్లలు. ఇప్పుడు మనం కూడా పునరుత్థానము రిజరక్షన్ ఉందంటున్నామా లేదంటున్నామా? ఉంది కదా పిల్లలు, ఏసై చనిపోయిన తర్వాత లేచారు కదా. ఏసయ్య చనిపోయిన తర్వాత లేచారు, మనం కూడా హోలీ స్పిరిట్ కలిగి ఉంటున్నాము, ఆ హోలీ స్పిరిట్తో మనం అంతా కూడా ప్రయాణం చేస్తున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఏసయ్య నీ ఆత్మ నాలో ఉంచు, నీ ఆత్మతో నడిపింపు దయచేయి, నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచు ప్రభు అని మనం చక్కగా ఏసయ్యను అడుగుతున్నాం పిల్లలు. మనకి నమ్మకం ఉంది, ఏసయ్య చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మరలా లేపబడ్డారు, ఆయన ఎత్తబడ్డారు, ఇవన్నీ కూడా మనకి తెలుసు పిల్లలు. అయితే ఇక్కడ సద్దుకాయలు అన్నాను కదా, వీళ్ళైతే అలాగా అదేమి ఇంకా జరగలేదని చెప్పేసి మోషే కాలం ఇవన్నీ కూడా వాటి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇక్కడ మన పౌలు గారు ఏం చేశారంటే, పరిసయ్యుల్ని చూసి నేను పరిసయ్యుడినే, నేను పునరుత్థానం ఉందని నమ్ముతున్నాను, దేవదూత ఉందని నమ్ముతున్నా, ఆత్మ ఉందని నమ్ముతున్నాను అని చెప్తున్నారు ఆయన. ఈలోపు పిల్లలు వెంటనే సద్దుకాయలకి చాలా కోపం వచ్చింది, ఏంటి పునరుత్థానం అంటున్నారు ఏంటి అని చెప్పి చూడండి, పరిసయ్యులు సద్దుకాయలు ఇంకా ఇద్దరికి కూడా అక్కడ ఫైటింగ్ అయిపోతుంది పిల్లలు. కొంతమంది పౌలు గారి వైపు వచ్చేసారు, కొంతమంది సద్దుకాయలు అందరూ ఒక బ్యాచ్ అయిపోయారు, వాళ్ళు వీళ్ళు ఫైటింగ్ చేసేసుకుంటున్నారు పిల్లలు. ఏమని ఫైటింగ్ చేసుకుంటున్నారు, యేసుక్రీస్తు ఇంకా రాలేదు,
పునరుద్ధానమే లేదు, ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదని చెప్పేసి సర్దుకైలు అంటున్నారు. లేదా అవన్నీ ఉన్నాయి, పునరుద్ధానం జరిగింది, దేవుడు చాలా గొప్పవాడు, మనల్ని తీసుకెళ్తాడని చెప్పేసి పౌలు వైపున పరిసయ్యులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. పిల్లలు చాలా పెద్ద గొడవ అయిపోయింది. పిల్లలు ఎంత పెద్ద గొడవ అంటే ఇంకా వీళ్ళకి వీళ్ళకి చాలా కుట్ర పన్నేస్తున్నారు అనమాట. ఏమైనా సరే మనం పౌలు గారిని ఇక్కడే కొట్టేయాలి అని చెప్పేసి చూడండి సర్దుకైలు అలా ఆలోచిస్తున్నారు. అయితే చూడండి ఇంకా మీద మీదకి వచ్చేస్తుంటే అప్పుడు సహస్రాధిపతి ఉన్నారు కదా చీఫ్ క్యాప్టెన్, ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడే ఉంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఈ పౌలు గారిని చీల్చేస్తారు, వాళ్ళు లాగేస్తారు, వీళ్ళు లాగేస్తారు, వీళ్ళు చీల్చేసి అలాగున్నారు అని చెప్పేసి గబగబ ఏం చేస్తాడంటే ఒక ఆర్డర్ పాస్ చేశారనమాట చీఫ్ క్యాప్టెన్, ఇక్కడ నుంచి గబగబా తీసుకొని వెళ్ళిపోండి కోటలోకి, క్యాజువల్ ఇందాక చూపించాను కదా పిల్లలు, అక్కడికి తీసుకెళ్ళిపోమని పౌలు గారి గురించి సెంచూరియన్స్ అంటే శతాధిపతికి ఒక ఆర్డర్ పాస్ చేశాడు. అయితే గబగబా ఆయన ఏం చేశాడంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడానికి రెడీ చేశారు పిల్లలు. ఇక్కడ పరిసయ్యులకి సద్దూకైలకి చాలా డిఫరెన్స్, చాలా తేడా ఉంది వాళ్ళ ఆలోచన విధానం. పరిసయ్యులు అందరూ ఏం చేస్తున్నారు, దేవుడు ఉన్నాడు, ఏసయ్య వచ్చాడు మన కొరకు, ఆయన చనిపోయాడు, లేపబడ్డాడు, ఇదంతా కూడా మనం ఎలా అయితే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళు కూడా అలాగే అంటూ ఉంటే సద్దుకైలు మాత్రం ఆ విధంగా కాదని చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతుంటే ఇలా కాదని చెప్పేసి పౌలు గారిని అక్కడి నుంచి తీసేశారు పిల్లలు, కోట లోపలికి తీసుకెళ్లి జాగ్రత్త పెట్టేశారు. అయితే అక్కడ చూడండి ఏం అద్భుతం జరిగింది. ఇంకా పౌలు గారికి ఏం అర్థం కావట్లా, ఇంతెంత ఆయన పౌలు ధైర్యంగా ఉన్నారు. అదే అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం పిల్లలు, భయపడిపోయి ఓకే ఓకే ఇంకా నేను ఏం మాట్లాడను, నేను సైడ్ అయిపోతున్నాను, నేను సైలెంట్గా ఉంటాను, నేను అసలు ఇంట్లోంచి బయటకు రాను, నేను ఎవరికి సువార్త చెప్పను అని అంటాం పిల్లలు. కానీ పౌలు గారు ఎంత ధైర్యంగా, వాళ్ళు నన్ను కాసేపట్లో చంపేస్తారేమో అని తెలిసినా కూడా పౌలు ఏసై గురించి స్ట్రాంగ్ గా నిలబడ్డారు పిల్లలు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఎంతో ఎంతో సఫరింగ్ అవుతూ కూడా ఆరోగ్యం బాగోపోయినా, ఆరోగ్యం బాగోపోయినా, ఆహారం సమయానికి ఉన్నా లేకపోయినా, అందరూ రాళ్ళు పెట్టి కొట్టేస్తారని తెలిసినా, చంపేస్తారని తెలిసినా, ఎలాగోలాగా సేవ్ అయ్యి ఏం చేశారు, అలాగ సువార్త చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి యెరూషలేములో ఎలాగుంది ఇక్కడ సిచ్యుయేషన్, సన్హెడ్రిన్ సభ దగ్గర ఏమయ్యింది, ఇంకా పెద్ద గొడవ అయిపోయింది కదా సద్దూకైలకి పరిసయ్యులకి. అయితే అలాగ రాత్రంతా కూడా ఏం చేశారంటే వీళ్ళు ఈ పౌలు గారిని తీసుకెళ్లి లోపల పెట్టేశారు క్యాజువల్లో కోటలో. పెట్టినప్పుడు ఆ నైట్ చూడండి చక్కగా మరలా ఏసై వచ్చారు పిల్లలు. ఏసై వచ్చి ఏం చెప్తున్నారంటే చూడండి, ది ఫాలోయింగ్ నైట్ ది లార్డ్ స్టూడ్ నియర్ పాల్ అండ్ సెడ్, టేక్ కరేజ్, యాజ్ యూ హ్యావ్ టెస్టిఫైడ్ అబౌట్ మీ ఇన్ జెరూసలేం, సో యూ మస్ట్ ఆల్సో టెస్టిఫై ఇన్ రోమ్. ఎంత చక్కగా చెప్తున్నారు, నువ్వు ఇక్కడ ఎలాగైతే నా గురించి సాక్ష్యం ఇచ్చి ధైర్యంగా ఉన్నావో నువ్వు రోమ్కి వెళ్ళినప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉండు అని ఏసై చెప్తున్నారు పిల్లలు. దేవుడే వచ్చేసాడు, ప్రభు స్వయంగా వచ్చేసి నువ్వు ఇక్కడ ఎలాగైతే నా గురించి ధైర్యంగా నిలబడి ఉన్నావో, ఎలాగైతే సాక్ష్యం ఇచ్చావో, మరి అక్కడికి రోమ్కి వెళ్ళినప్పుడు కూడా యెరూషలేములో ఎలాగైతే ధైర్యంగా ఉన్నావో రోమ్లో కూడా అంత ధైర్యంగా ఉండాలి అని చెప్పి చెప్పారు పిల్లలు. అమ్మో నిజమా, నేను అక్కడ కూడా ఉండాలా, ఓకే నేను రెడీ అని చెప్పేసి పౌలు గారు రెడీగా ఉన్నారు. అయితే పిల్లలు ఈలోపు పౌలు గారికి ఒక మేనల్లుడు ఉన్నాడు పిల్లలు. మేనల్లుడు అంటే తెలుసా మీకు, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు తమ్ముడు కొడుకు మేనల్లుడు అవుతాడు, మా తమ్ముడు కొడుకు నాకు మేనల్లుడు అవుతాడు. అలాగే మా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళ మా ఆయన గారు ఉన్నారనుకోండి, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి కొడుకులు కూడా నాకు మేనల్లుళ్ళు అవుతారు. అలాగా ఇప్పుడు పాల్ గారికి సిస్టర్స్ ఉన్నారు, ఆ సిస్టర్స్ యొక్క కొడుకు, ఒక సిస్టర్కి ఒక కొడుకు ఉన్నాడు, ఆయన ఇక్కడ మేనల్లుడు, నెఫ్యూ అంటాం కదా మనం, అది పిల్లలు. ఆయన ఎంటర్ అయ్యాడు పిల్లలు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు, చిన్నోడే చూడండి, పెద్దోడేం కాదు, ఆయన ఎందుకు వచ్చాడో చూద్దాం పిల్లలు. ఎందుకు వచ్చాడు అని అంటే ఈ విషయం చెప్పడానికి వచ్చాడు పిల్లలు. వీళ్ళు చూడండి కత్తులు కటారులు పట్టుకొని ఎలాగొచ్చేసారు, ప్రతి వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి పిల్లలు. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా కత్తులు ఉన్నాయి, ఎవరిని చంపేద్దామని వస్తున్నారు. ఇక్కడేమో సెంచూరియన్స్ సైనికులు ఆర్మీ అంత ఉంది పిల్లలు, కానీ వీళ్ళు ఎంత దొంగచాటుగా ఎలా వచ్చారో చూడండి పిల్లలు. వీళ్ళు ఇక్కడ నలుగురే కనబడుతున్నారు, కానీ ఎంతమంది ఉన్నారో చెప్పనా పిల్లలు ఇలాంటి వాళ్ళు, నేను చెప్తాను మీకు. అయితే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరిని చంపాలనుకుంటున్నారు పిల్లలు, మీకు ఇప్పటికే అర్థమై ఉంటది.
అయితే చూడండి ఇక్కడ మేనల్లుడు లోపలికి వచ్చాడు పిల్లలు. ఎవరు మేనల్లుడు? పాల్ గారి మేనల్లుడు, పౌలు పౌలు వాళ్ళ చెల్లి కొడుకు, లేకపోతే అక్క కొడుకు. ఓకేనా పిల్లలు? ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు, హౌ డిడ్ ద జ్యూస్ ప్లాట్ టు కిల్ పాల్. ఇక్కడ మనం యాక్ట్స్ 23 అధ్యాయము 14-15 వచనం చూస్తే ఈ విషయం ఉంటుంది. అలాగే హూ సేవ్డ్ పాల్ ఫ్రమ్ దిస్ ప్లాట్, ఈ కుట్ర పన్నిన వాళ్ళ దగ్గర నుంచి. కుట్ర కుట్ర అంటే అసలు ఏం జరిగింది, ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వచ్చి ఇతను ఏం చెప్తున్నాడంటే, మేనలుడు ఏం చెప్తున్నాడంటే, ఈ శతాధిపతి దగ్గరికి వచ్చే లోపలికి రావటం చాలా కష్టం, క్యాజువల్లోకి రావటం, కానీ అది ఒక దేవుని ప్రణాళిక. ఈయన చాలా ప్రేయర్ఫుల్గా ఉండేవాడు, చాలా చక్కగా మాట్లాడేవాడు, అందరినీ ప్రేమించేవాడు ఈ ఈ నెఫ్యూ అంటే మేనల్లుడు. కాబట్టి చక్కగా చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి లోపలికి రాగలిగాడు పిల్లలు, క్యాజువల్ లోపలికి. చూసారు కదా ఇందాక మీరు అక్కడ ఎంతమంది కాపలా ఉన్నారో, అయినా కూడా రాగలిగాడు పిల్లలు. వచ్చి అక్కడ అంతా మాట్లాడుతూ, నేను ఒక్కసారి మా మావయ్యను కలవాలి, ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వండి మా మావయ్యను కలవాలి అని చెప్పి చిన్నపిల్లవాడు యవనస్తుడు అడుగుతా ఉన్నాడు పిల్లలు. ఓ ఇతన్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది, ఇతనేం అన్యాయం చేసేవాడు కాదు, ఇతన్ని చంపేవాడు కాదు, పౌలునేమి చంపడు, ఇతను జస్ట్ మాట్లాడొస్తాడు అంతే అని చెప్పి ఆ మిగతా శతాధిపతులు కానీ ఆ చీఫ్ క్యాప్టెన్ కానీ వీళ్ళందరూ కూడా ఓకే అన్నారు. అయితే సారీ, ఇంకా చీఫ్ క్యాప్టెన్ రాలేదు, శతాధిపతి వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఓకే మాట్లాడుకో అని చెప్పేసి పర్మిషన్ ఇస్తే లోపలికి వచ్చాడు పిల్లలు. లోపలికి వచ్చి చూడండి చెప్తున్నాడు, మోర్ దాన్ 40 men were involved in this plot. ఈ కుట్ర పన్నిన దానిలో ఎంతమంది ఉన్నారు? మోర్ దాన్ 40 men. గుర్తుంచుకోండి పిల్లలు, 40 మంది పైగా, లేకపోతే 40 మంది అనుకుందాం, 40 మంది కుట్ర పన్నారు మావయ్య నీ మీద, చూడు మావయ్య నిన్ను చంపేయాలని వస్తున్నారు మావయ్య వాళ్ళు అని చక్కగా చెప్తున్నాడు. చాలా లోపల భయం అతనికి, అయ్యో మావయ్యకి ఏమైపోద్ది, మా మావయ్య చాలా మంచోడు, మా మావయ్య చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటాడు కదా, చాలా భక్తిగా ఉంటాడు, మా మావయ్య చాలా శ్రమపడి సువార్త అందించారు కాబట్టి మా మావయ్య చనిపోకూడదు, ఆయన ఇంకా చాలా కాలం బ్రతుకుండాలి అని చెప్పి తను చాలా ఆతృతగా లోపలికి వచ్చి విషయాన్ని అంతా చెప్తున్నాడు పిల్లలు. చూడండి ఎంత కంగారు పడుతూ చెప్తా ఉన్నాడు. పక్కన ఉన్నాడు కదా ఇతను కూడా, ఈ శతాధిపతి చూస్తున్నాడు, ఎందుకని ఇతను మేనల్లుడు మంచోడే, పౌలు గారు మంచోడే, కాకపోతే ఇక్కడ కొన్ని పరిస్థితుల వల్ల వచ్చాడు అని చెప్పేసి అతను కూడా అడ్డు పెట్టకుండా పర్మిషన్ తీసుకొని వచ్చాడు కదా యవనస్తుడు కాబట్టి చెప్తుంటే సైలెంట్గా ఉన్నాడు. అయితే పౌలు గారు ఏం చేశారో చెప్పిన పిల్లలు, ఎప్పుడైతే ఈ మేనల్లుడు వచ్చి మావయ్య బయట ఇలా ఉంది పరిస్థితి, సన్హెడ్రిన్ సభ నుంచి నువ్వు అక్కడికి ఇంకా బయటకు రమ్మని మాట్లాడమని అడుగుతారంట, వాళ్ళందరూ అడిగినప్పుడు నువ్వు బయటకు వస్తావు కదా, వాళ్ళు నిన్ను బయటకు తీసుకొస్తారు కదా, చీఫ్ క్యాప్టెన్ వాళ్ళందరూ తీసుకొచ్చినప్పుడు 40 మంది వరకు ఉన్నారు రెడీగా నిన్ను చంపేయటానికి, కాబట్టి మావయ్య నువ్వు దానికి ఒప్పుకోవద్దు అని చెప్పేసి అంటే సిచ్యుయేషన్ అంతా చెప్పేసరికి పౌలు గారు ఆలోచిస్తా ఉన్నారు ఏం చేయను అని చెప్పి. అప్పుడు వెంటనే పక్కన శతాధిపతి ఉన్నాడు కదా, ఆయన్ని పిలిచి ఇట్రా ఇట్రా అని అంటే, వీళ్ళందరికీ పౌలు ఏం తప్పు చేయలేదని తెలుసు కదా పిల్లలు, కాబట్టి ఏం చేశాడంటే ఏంటి ఏంటి పౌలు గారు ఏంటి సంగతి అని అంటే, ఇట్రాండి ఇట్రాండి మీకు మాట చెప్తానని చెప్పి వాళ్ళ మేనల్లుడు ఏమైతే, వాళ్ళ మేనల్లుడు వచ్చాడు కదా, మేనల్లుడు వచ్చిన విషయాన్ని ఎందుకు వచ్చాడో చెప్పలేదు పిల్లలు, వచ్చిన విషయాన్ని నీకు తెలుసు కాబట్టి నా మేనల్లుడిని ఒక్కసారి నువ్వు సహస్రాధిపతి దగ్గరికి తీసుకొనెళ్ళు అంటే చీఫ్ క్యాప్టెన్ దగ్గరికి తీసుకొనెళ్ళు, నీతో ఏమీ చెప్పడు మా మేనల్లుడు, నువ్వు తీసుకొనిళ్ళు అంతవరకే, నేను మా ఓడు మాట్లాడతాడా నువ్వు చెప్పు అంతవరకే అని అంటే ఓకే ఓకే పౌలు గారు అని చెప్పి ఈ శతాధిపతి వచ్చి సహస్రాధిపతి దగ్గరికి తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఆ అబ్బాయిని పక్కన పెట్టి మేనల్లుడిని ఇక్కడికి వచ్చి ఈయనతో చెప్తున్నాడు, అయ్యా మరి పౌలు దగ్గరికి వాళ్ళ మేనల్లుడు వచ్చాడు నీతో మాట్లాడతాడంట, మీరు పర్మిషన్ ఇస్తే మీ దగ్గరికి నేను తీసుకొస్తాను, పౌలు గారు చెప్పమన్నారు అని అంటే, ఓకే ఓకే పౌలు గారు మంచోడే కదా పంపించు లోపలికి అని అంటే, ముందు ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాడు కదా పిల్లలు, అప్పుడు మళ్ళా చక్కగా వచ్చాడు లోపలికి. అప్పుడు సహస్రాధిపతి ఏం చేశాడంటే ఈ చీఫ్ క్యాప్టెన్ను, అయ్యో కాకు ఇక్కడ ఏం మాట్లాడుకో మనం పక్కకి వెళ్దాం అని చెప్పి ఒంటరిగా తీసుకొచ్చాడు పిల్లలు ఒక చోటకి. నలుగురిలో మాట్లాడనివ్వలేదు, ఏమో ఎలాంటి మాటలు మాట్లాడతాడు ముందు తెలియదు కదా, కానీ ఇక్కడ అంతా కూడా పౌలు గారి పక్షాన్ని ఎవరున్నారు, దేవుడే ఉన్నాడు, ఏసయ్యే ఉన్నారు కాబట్టి ఇక్కడ శతాధిపతి సహస్రాధిపతి అందరూ కూడా చక్కగా
దేవుని మాటకు లోబడినట్లుగా ఆయన మనసు మార్చి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరిలో కూడా ప్రేమ పుట్టించాడు ఇక్కడ. కాబట్టి ఆ చిన్న పిల్లవాడు చెప్తుంటే నేను వినాలా, ఆ కుర్రోడు ఏదో చెప్తుంటే నేను వినాలా అని అనుకోలేదు పిల్లలు. వీళ్ళు అమ్మో ఏం చెప్తాడో, అందరిలో మాట్లాడుకు మనం పక్కకి వెళ్దాం, ఒంటరిగా మాట్లాడదు కానీ అని చెప్పి పక్కకి తీసుకొచ్చి అడుగుతుంటే అప్పుడు చెప్తున్నాడు పిల్లలు మేనలుడు ఏమని చెప్తున్నాడు తెలుసా, అయ్యగారు అక్కడ మీరు మీటింగ్ పెట్టడానికి అందరూ అడుగుతారంట, మొత్తం జనాలందరూ వచ్చేసారు ఎరుశలంలో చాలా చోట్ల నుంచి వచ్చేసారు, వాళ్ళందరూ అడుగుతారంట, మీరు పౌలు గారిని బయటకు తీసుకొస్తే ఆయనతో మాట్లాడతారంట, కానీ అది ఒట్టిది, దానిలో ఒక 40 మంది కన్నా ఎక్కువ మంది పౌలు గారు బయటకు వచ్చినప్పుడు చంపేయాలని చూస్తున్నారు, మా ఆయన వాళ్ళు చంపేస్తారు వెంటనే, వాళ్ళు పైకా మాట అంటలేదు మీతోటి, మిమ్మల్ని బయటకు రప్పించేలాగా చేసి పౌలు గారిని మీరు బయటకు తీసుకొచ్చే వరకు మామూలుగా ఉంటారు, అక్కడి నుంచి పౌలు గారిని చంపేయడానికి చూస్తున్నారు అని చెప్పి చాలా కంగారుతోటి బాధతోటి చాలా అసలు ఏడుపు వస్తుంది మాన్యులుడికి, అమ్మో మావి ఏమైపోతాడు అని. అప్పుడు చెప్తే ఓకే ఓకే నువ్వు నాకు చెప్పావు కదా ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు చెప్పొద్దు, నువ్వు మాకు విషయం చెప్పినట్టు కూడా నువ్వు ఎవరికి చెప్పొద్దు, చాలా సైలెంట్ గా ఉండాలి అని చెప్పి మాన్యులుడికి జాగ్రత్తలు చెప్పి సహస్రాధిపతి ఏం చెప్పాడంటే చీఫ్ కెప్టెన్ నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో, ఎక్కడెవరితో మాట్లాడొద్దు, నువ్వు మాతో మాట్లాడినట్టు కూడా ఎవరికి చెప్పొద్దు, నీ మావయ్యను కలిసినట్టు కూడా నువ్వు ఎవరికి చెప్పొద్దు అని చెప్తే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అతను బయటకు వచ్చేసాడు పిల్లలు. సరే మరి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇతను ఎంత ఆశపడ్డాడు మావయ్యని సేవ్ చేసుకోవాలి అని, మరి నిజంగా సేవ్ చేసుకున్నాడా లేదా, అసలు ఏమయ్యింది, సేవ్ అయ్యాడా పౌలు గారు అవ్వలేదా అనే విషయాన్ని మనం నెక్స్ట్ లెసన్ లో చూద్దాం పిల్లలు. అయితే మీకు ఇక్కడ నేను ఇది హోంవర్క్ గా ఇస్తున్నాను, ఈ హోంవర్క్ లో మీరు నేర్చుకోండి ఏంటి అని అంటే సన్హెడ్రిన్ సభ ఆ కౌన్సిల్ ఎలా ఉంటది, ఈ కౌన్సిల్లో ఎవరెక్కడ కూర్చునేవారు ఏంటి అనేది నేను ఇదే మీకు పిక్చర్ పెడతాను గ్రూప్ లో, సో మీరు ఖచ్చితంగా వెయ్యండి ఒక పిక్చర్, మీరు తయారు చేయగలిగితే చేసుకోండి టైం ఉంటే, లేదు అని అంటే ఖచ్చితంగా డ్రా చేయండి. నేను ఇక్కడ మ్యాటర్ కూడా మీకు పెడుతున్నా, ఈ మ్యాటర్ ను కూడా మీరు చక్కగా రాసుకోండి ఎక్కడన్నా, అసలు ఎలా ఉంటుంది ఏంటి ఎలా జరిగేది అప్పటి కాలంలో. మరి ఇప్పుడు మనకి కోర్ట్ ఉంది, కోర్టులో బెంచెస్ అంటారు కదా, ఒక్కొక్క బెంచ్ కి 5 అన్నట్టుగా వాళ్ళు ఒక బెంచ్ అనే దాన్ని ఉపయోగిస్తారు ఆ వర్డ్. అలాగా వాళ్ళు ఒకవైపు వాదించే వాళ్ళు, ఒకవైపు ప్రతివాదులు ఉంటారు, దోషులు నిర్దోషులు ఉంటారు, ఇవన్నీ మనకి తెలుసు, చాలా చోట్ల చూస్తూ ఉంటాం, సినిమాల్లో కూడా చాలా సార్లు చూస్తుంటాం కదా పిల్లలు, అలాగే బుక్స్ లో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. కానీ ఎరుషలేంలో అప్పటి కాలంలో యేసుక్రీస్తుని కానీ లేకపోతే ఇలా పౌలు గారిని కానీ వీళ్ళందరినీ కూడా ఇలాగే ఇక్కడ విచారించేవాళ్ళు అనమాట, ఆలోచించేవారు వాళ్ళ గురించి, వాళ్ళు బయట వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏం ఆన్సర్ చెప్తున్నారు, ఇవన్నీ కూడా చూసేవారు పిల్లలు. కాబట్టి మనం ఇదొక్కటి నేర్చుకుంటే గనక మనం పెద్దవాళ్ళు అయిపోయినా కూడా సన్హెడ్రిన్ ఎలా ఉండేది, ఆ కౌన్సిల్ ఎలా జరిగేది, ఎంతమంది ఉండేవారు, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి పిల్లలు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుందరు కానీ వీటిని ఖచ్చితంగా మీరు నోట్బుక్ లో కానీ లేకపోతే తయారు చేయటం కానీ చెయ్యండి పిల్లలు. అలాగే ఇది మీ యాక్టివిటీ, ఇది చూడండి మెమరీ వర్స్. నేను చెప్పాను కదా పిల్లలు రేపు అందరూ అబ్ చెప్పాలి, ఎవరైనా అబ్ చెప్పకపోతే రారు అన్నాను, కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చేస్తారు కదా, ఇదే మీకు అంటర్వాక్యం, చిన్నది ధైర్యముగా ఉండుము. ఎంత బాగుంది చూడండి అపొస్తలుల కార్యాలు 23:11. ఓకేనా పిల్లలు, ధైర్యముగా ఉండుము. ఎవరికైనా కష్టమా చదవటం పిల్లలు, కష్టమా ఎవరికన్నా, వస్తుందా అందరికి వస్తుందా, ఓకే కాబట్టి మీరందరూ కూడా కంఠవాక్యం చదవండి, ఇప్పుడే మీరు చెప్పేచ్చు కదా ధైర్యముగా ఉండము, ఎవరు ఎవరితో చెప్పారు ఆ మాట, ఓకే ఓకే మీకు తెలుసు, ఓకే మరి గుర్తుంచుకోండి, నేను ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను మీకు యాక్టివిటీ మెమరీ వర్స్. అయితే మనకి సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం పిల్లలు, మీరందరూ విన్నారు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే మీకు ఇంకా కొంచెం నేను ఫాస్ట్ గా చెప్తానేమో, ఒకవేళ అర్థం కాకపోతే వీలైతే యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాం, ఓకేనా పిల్లలు, మరి మనం ప్రార్థన చేసుకుందామా, ఓకే చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి అందరూ, మా క్లోజింగ్ ప్రేయర్ చేసేయాలా. అవునా, గ్రేసీ వాళ్ళ చెల్లంట 3 తనకు ఆపరేషన్ పడుతుంది అని అంటున్నారంట, ప్రేయర్ చేయమని కోరింది. గ్రేసీ అంటే 3
3 ఇయర్స్ అమ్మాయి కోఆపరేషన్ అంటక్క. పిల్లలు మరి మీకు అందరికన్నా చాలా చిన్నది కదా పాప, ఆ పాప గురించి మనం ప్రార్థన చేద్దాం. ఏసై చాలా అద్భుతాలు చేసే ఆయన కాబట్టి క్రేజీ విషయంలో ప్రార్థన చేద్దాం. ఆ చిన్న పాపను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడే కాదు, మీరు ఈవినింగ్ ప్రేయర్ గానీ రేపు మార్నింగ్ ప్రేయర్ గానీ ఎన్నిసార్లు ప్రేయర్ చేసినా చిన్న పాప గురించి మనం చేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా ప్రభా సండే స్కూల్ కార్యక్రమంలో మీరు మా మధ్యన ఉన్నారు ప్రభా. మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మరి ఈ రీతిలో మమ్మల్ని ఆశీర్వదించి జ్ఞానయుక్తంగా తయారు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. రాబోయే దినాలలో ప్రభా మరి బైబిల్ అయితే అందుబాటులో ఉండదని మాకు తెలుసు తండ్రి. నాయన మరి రోజులు భయంకరంగా మారబోతున్నాయని మాకు తెలుసు తండ్రి. కాబట్టి మమ్మల్ని ఈ విధంగా మీరు సిద్ధపరుస్తున్నారు ప్రభా. మా చేతుల్లో బైబిల్ లేకపోయినా కూడా ఈ వాక్యాలన్నీ మేము హృదయంలో భద్రం చేసుకునేంత గొప్ప జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మీరే మా అందరికీ ప్రసాదించండి ప్రభా. మీకు స్తోత్రాలు. అలాగే నాయన మరి చిన్న బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కారణమైతే మాకు తెలియదు కానీ మీకు తెలుసు ప్రభా. మరి 3 సంవత్సరాలు ఆ చిన్న పసిపాపకు ప్రభా మరి ఏ ఆపరేషన్ జరగాలని ప్రభా డాక్టర్స్ అయితే చెప్పి ఉన్నారో తండ్రి యేసు నామంలో ప్రభా మీరు ఆ మాటను మీరు కొట్టివేసి నాయన సంపూర్ణ స్వస్థత బిడ్డపై మీరు ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి. నీ దక్షిణ హస్తాన్ని మీరు ఆ బిడ్డ మీద ఉంచండి ప్రభా. బైబిల్ గ్రంథంలో అనేక అద్భుత కార్యాలు మేము చూస్తూ ఉన్నాం తండ్రి, తెలుసుకుంటూ ఉన్నాం ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి నాయన మరి ఈ సండే స్కూల్లో మేము ఎన్నో సాక్ష్యాలు ఈ విధంగా ప్రార్థన చేసి పొందుకున్నాం ప్రభా. మరి అలాగే ఇప్పుడు కూడా తండ్రి చంటి బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి చిన్న బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు గొప్ప జవాబు దయచేయగలరని నమ్మి మేమందరము కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీశ్వర పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దచ్చము, మా ఎడ్ల అప్రదములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అప్రదములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. Lord's Prayer. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. ప్రజల చేస్తున్నావా? నేను చేయను, మీరు చేయండి ఒకసారి. ఓకే రీతా, జాయిసి మీకు అర్థమైంది కదమ్మా లేసాన్. రేపు మీరు వచ్చినప్పుడు చక్కగా మీ మెమరీ వర్స్ రాసుకొని మీ బుక్ లో ప్రేయర్ చేసుకుని వచ్చేసేయండి, సరేనా? ప్రజ్వల ఆంటీ
లేరు అంటే రింగ్ అయింది మొత్తం మొత్తం రింగ్ అయింది నిమి మెత్తలు శవక్క ఎవరు ఫోన్ ఫోన్ అవ్వలేదా రింగ్ అయింది మొత్తం లిఫ్ట్ చేయలేదు అంటే బహుశా స్లీపింగ్ నిమిది విచ్చే నిమి ఓకే పిల్లలు మరి ఎక్కువ వందనాలు ఇంతవరకు నీ కృప భద్రపరిచే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్. తన యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని యొక్క నామంలో దేవుని యొక్క కృప మన అందరికి తోడై ఉండి నడిపించింది గాక ఆమేన్. ఆమేన్. లీవ్ అయిపోండి, చాలా టైం అయిపోయింది. నిశ్చిత పెట్టాను సార్, ఆపేసి మళ్ళీ వద్దామా? యా దట్స్ బెటర్.